నమస్కారం, నేను మీ జాహ్నవి. ముందుగా ప్రేక్షకులందరికీ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు. సాధారణంగా ప్రతిరోజు కూడా మన దినఫలాలు ఎలా ఉన్నాయి, వార ఫలాలు ఎలా ఉన్నాయి, మాస ఫలాలు ఎలా ఉన్నాయి, సంవత్సర ఫలాలు ఎలా ఉన్నాయనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకోవడం చాలా ఇష్టం. చూసుకుని మన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, చేసుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా గడపాలని అందరం అనుకుంటాం. ఇందులో భాగంగా విడివిడిగా ఎవరికి వాళ్ళు చెప్పేదానికన్నా కూడా పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కూడా ఒకే వేదిక మీద ఉండి ఒకటే కార్యక్రమం ద్వారా ప్రతిదీ కూడా మన రాశి ఫలాలు కానీ, నక్షత్ర ఫలాలు కానీ, టారో రీడింగ్ కానీ, హెల్త్ ప్రిడిక్షన్ కానీ, ఎలా ఉంది, అసలు ఏం తినాలి, ఏం చేయాలి, అసలు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అని తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. అది కూడా ఒక్కటే వేదిక ద్వారా, ఒకటే కార్యక్రమంలో ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ మనకు వస్తే చాలా బాగుంటుంది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కటే వేదిక మీద, ఒకటే కార్యక్రమం ద్వారా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా పండితుల చేత, ఆధ్యాత్మిక వేత్తల చేత 2023 సంవత్సరం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధమైంది. సో ఇప్పుడు మనం ఏ రాశికి ఆ రాశి విడివిడిగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి, రాసులకి సంబంధించి డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అదేవిధంగా నక్షత్ర ఫలాలు, మ్యాజికల్ రెమెడీస్, మిరాకిల్ రెమెడీస్ ద్వారా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు శ్రీమతి భానుకోటేశ్వరి గారు. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అదేవిధంగా టారో ప్రిడిక్షన్ డీటెయిల్డ్గా ఎలాంటి ఎనర్జీస్ ఎవరికి ఎలా ఉండబోతుంది, ఎనర్జీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఏం రెమెడీస్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వనజ రామిశెట్టి గారు, వనజక్క మనతో ఉన్నారు. నమస్తే వనజక్క. నమస్తే. హెల్త్ ప్రిడిక్షన్, చాలా అంటే హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం, అలాంటి హెల్త్ ప్రిడిక్షన్ని మనకు అందించడం కోసం మనతో ఉన్నారు శ్రీమాన్ విక్రమాదిత్య గారు. నమస్కారం గురుగారు. సూర్యోస్మి అమ్మ. సో తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది, రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, మరి తులారాశి వారికి ఈ 2023 సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వీళ్ళకి. తులారాశి అనేటువంటిది భోగ సంబంధించినటువంటి రాశి అండ్ బ్యాలెన్స్డ్ రాశి. వీళ్ళు చాలా బ్యాలెన్స్డ్ చేయగలుగుతుంటారు ప్రతి విషయాన్ని కూడా. ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే కేతు ఉంటాడో, నా తత్వం ఇది కాదు కదా, ఏమిటి వీటి వెళ్ళిపోతున్నాను నేను, అసలు ఆధ్యాత్మికంగా ఏం పెద్దగా నేను బిలీవ్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే ఏంటి, ఒక కర్మ సిద్ధాంతాన్ని లేకపోతే నేనేం చేస్తే అదే జరుగుతుంది కదా ఇవన్నీ అనుకునేటువంటి వారికి కూడా ఈ జరిగిన 2022 అటువంటి అనుభవాలను మిగులుస్తుంది. ఆధ్యాత్మికంగా మార్చినటువంటి అనుభవాలు మిగిల్చినటువంటి సంవత్సరం 2022 సంవత్సరం అయితే, 2023 ఏదైతే ఉందో అది కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది. సూపర్. అవుతూ కొంత వైరాగ్యము, కొంతవరకు ఆటంకాలతో ఉన్నటువంటి వీళ్ళకి 2023 సంవత్సరం గురువు యొక్క బలం చేకూరడం వల్ల ఫైనాన్షియల్గా అండ్ ప్రొఫెషనల్గా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అంటే, ఒక మంచి మాట చెప్పేటప్పుడు కూడా ఆలోచించి చెప్పాలి. ఇది వీళ్ళు రామా అన్నా సరే ఇంకోటి ఏదోలా వినిపిస్తుంది, రావణ అని కూడా వినిపించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ లగ్నానికి గురువు పాప అవుతాడు. పేరు కారులో ఉంటే ఏం చేస్తాడంటే ధనయోగాన్ని ఇస్తాడు, కానీ మాట మంచి మాట మాట్లాడినా అది గొడవనిస్తాడు. అక్కడ మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మూడోధిపతి వీళ్ళు ఆరులో ఉన్నాడు వీళ్ళకి, ఇది ఏప్రిల్ వరకు కూడా. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 17వ తేదీ వరకు కూడా ఏదైనా పాత వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి. 17 తర్వాత ఎప్పుడైతే పంచమంలోకి శని వెళ్తాడో, పంచమం అంటే ప్రేమ, సంతానము, రాజకీయ సంబంధించినటువంటి అంశాలు, క్రియేటివ్ రిలేటెడ్ ఏదైనా ఆలోచన చేసేటువంటి విషయాల్లోనే కొంత వీళ్ళకి ఏం చేయాలి, ఏంటి ఇది కరెక్టా కాదా అని చెప్పి స్లో డెసిషన్స్ తీసుకుంటూ ఉండడం వల్ల ఎంతసేపు ఆలోచిస్తాను, నేను అనగా చెప్పిన ఇప్పటిదాకా చెప్పవు నిర్ణయం అంటూ ఉంటారు. స్లో శని కదా, అందుకని. ఎందుకు, లగ్నంలో కేతువు ఉన్నందుకు. లగ్నంలో కేతువు లేకపోతే శని పంచమంలో ఉన్నా ఏం కాదు, ఇది అది కోఆర్డినేట్ చేసుకోవడం టైం పడుతూ ఉంటుంది. లగ్నంలో కేతువు ఉండి పంచమంలో శని ఉండడం వల్ల అయితే అలా అవుతూ ఉంటుంది. దానికి మరి ఏమిటి రెమెడీ? మ్యాజికల్ వర్డ్ ద్వారా ఒక్కసారి గణపతిని తలుచుకుంటూ లేదా వెంకటేశ్వర స్వామిని అనుకున్నట్లయితే ఈ ఆలోచన అనేది కరెక్ట్గా సింక్ అవుతుంది, సింక్రనైజ్ అవుతుంది. వీళ్ళకి 7th హౌస్లో రాహు ఉన్నందుకు ఏదైనా సంబంధాలు వెతుక్కునేటప్పుడు
విదేశీ సంబంధాలు వెతుక్కుంటే తొందరగా సెట్ అవుతుంది. అందులో పర్టికులర్గా వీళ్ళకి 22 ఏప్రిల్ తర్వాత మేనమామ గనక సంబంధం చూస్తే, ఎందుకంటే మేనమామ కారు కూడా సప్తమంలో చేరుతున్నాడు, మేనమామ గనక సంబంధం చూస్తే వీళ్ళకి కుదురుతుంది సంబంధం. ఓకే బాబా, ఇలా కూడా ఉంటుంది. ఏం ఉంటుంది అయ్యో గురుగారు, ఎవరి వల్ల సంబంధం చెడిపోతుంది, ఎవరి వల్ల సంబంధం కుదురుతుంది, ఎవరి వల్ల మధ్యలో బ్రేక్ అవుతుంది అన్నీ ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. సో కరెక్ట్గా చూసాడు, మహాసముద్రం అవుతుంది మేనమామ లేకపోతే తమ్ముడు, ఎందుకంటే థర్డ్ లార్డ్ వీళ్ళు అక్కడ కనెక్ట్ అవుతున్నాడు కదా, ఆ వాళ్ళ వల్ల ఒకటి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఈ ఈ యొక్క సంవత్సరంలో ప్రొఫెషనల్ విషయంలో చాలా బాగుంది. విదేశాలకు వెళ్ళి, ఎందుకంటే గురువు 10th హౌస్ని 12th హౌస్ని 2nd హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుందాం అనుకునేటువంటి వారికి ఈ 4 నెలల వరకు అద్భుతమైనటువంటి సమయం. ఓకే, అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో ప్రమోషన్స్ రావాలనుకున్న, నార్మల్గా ప్రమోషన్స్కి ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఈ జనవరి 17th వరకు ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం చూసి కొనుగోలు చేయాలి. అందులో పర్టికులర్గా సెకండ్ హ్యాండ్ వాహనాలు, సెకండ్ హ్యాండ్ అంటే పాత బిల్డింగ్స్, ఐరన్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా కొనుగోలు చేయడము, ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా నిర్మించుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధన చేసినట్లయితే బాగుంటుంది. ఇంకా మ్యాజికల్ వర్డ్ ఏంటి అంటే, లగ్నంలో కేతు ఉన్నాడు కదా, ఒకటే అనుకోవాలి ఉదయాన్నే నిద్ర లేచి, ఓం గణాధిపతయే నమః అని అనుకుంటూ, లేదా ఓం వెంకటేశ్వర స్వామి అయ్యే నమః అని అనుకుంటూ, నా యందు నా లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నాకేంటి భయం చాలు, అది ఎక్కువగా గణపతి వెంకటేశ్వర స్వామి అనుకుంటే చాలు, అతను వీళ్ళకి దొరుకుతుంది. సూపర్, నిజంగా అంటే వాళ్ళకి చాలా బాగుంది. కొంత ఇబ్బంది ఉందా, దానికి కూడా మంచి మ్యాజికల్ వర్డ్స్ చెప్పేశారు గురు. ఆ గ్రహం అక్కడికి వచ్చినందుకు అధిష్టాన దేవతను చేసుకుంటే ఆ గ్రహమే పనిచేసి పెడుతుంది వీళ్ళకి. అబ్బా, ఇబ్బంది ఇవ్వాల్సిన గ్రహం కాస్త పనిచేసి పెడుతుంది. అదే, ఎవరో తిట్టడానికి వచ్చినా సరే వచ్చి పొగిడి ఇంకా ఒక ఫార్ములా ఉంటుంది, దేని ద్వారా అయితే ఇబ్బంది వచ్చిందో దాని నుంచే మందు తయారు చేస్తారు వాళ్ళు. రోగానికి కారణమైనటువంటి తత్వాన్ని ఆ మెడిసిన్ లోంచి తీసి దానిలోంచి తయారు చేస్తారు. హోమియోపతిలో మెడిసిన్ పుట్టింది, హోమియోపతి పుట్టింది, దాని నుంచి పుట్టింది. ఇప్పుడు కేతు ఇక్కడ పాడు చేస్తున్నాడు కదా, అంటే వాళ్ళ అధిష్టాన దేవత కేతువు చేసుకుంటే ఆయన ఇస్తాడు రిజల్ట్. సూపర్ సూపర్, వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా, రైట్, ఎగ్జాక్ట్లీ. చాలా 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 మంచి విషయం తెలియజేశారు గురువు గారు. నిజంగా తులారాశి వారికి థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. అయితే అమ్మ, మరి నక్షత్రాల పరంగా తులారాశి వారికి ఎలా ఉంది, మీరు ఇచ్చే మిరాకిల్ నెంబర్ ఏంటి? తప్పకుండా జాహ్నవి. ఆ చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, మరియు విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. అయితే ఇందాక గురువు గారు చెప్పినట్టు చిత్త నక్షత్రం వాళ్ళకి మ్యారేజ్ విషయంలో చాలా బాగా ఉంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి విదేశాల నుంచి వచ్చే సంబంధాలు మటుకు చక్కగా సెట్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మరియు విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇందాక గురువు గారు చెప్పిన ఈ అవమానాలు ఇలాంటివి జరగడానికి కొంచెం, అంటే ఓవరాల్గా రాసి అప్లై అయినా సరే, ఈ విశాఖ నక్షత్రం 3 పాదాల్లో పుట్టిన వారికి కొంత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విశాఖ నక్షత్రానికి అధిదైవం గురు భగవానుడు, తులారాశికి ఆయన అంత శుభుడు కాదు, కాబట్టి కొంత మంచి చేసే ముందు చిన్న ట్రబుల్ ఇస్తాడనమాట, అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ లాభస్థానాన్ని మనం చూడాలి. ఇప్పుడు వీరికి లాభస్థానం వచ్చేసేసి సింహరాశి అయింది. ఈ సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. అయితే ఇప్పుడు ఆ సింహరాశి మీదే గురు భగవానుడు శుభదృష్టి పడింది, అలానే శని మహారాజు దృష్టి కూడా పడింది. ఈ శని మహారాజు తులారాశి వారికి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శని భగవానుడు సప్తమ దృష్టితో లాభస్థానాన్ని చూస్తున్నాడు. అయితే ఈ లాభస్థానము సింహరాశి కావడం వల్ల కొంచెం సూర్యనారాయణమూర్తి కొంచెం వైరం ఉంది, మనందరికీ తెలుసు కదా మైథలాజికల్ స్టోరీ. దీనివల్ల ఏంటంటే లాభం ఇచ్చే ముందు కొంచెం కీర్తి భంగం గావించే అవకాశం ఉందన్నమాట. అంటే పూర్తిగా ఇవ్వలేను, ఏదో ఒక చిన్న ఇబ్బంది పెట్టి ఇస్తానని చెప్తాడు. దీని నుంచి వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంత భగవంతుని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. దీనికి ఏంటంటే నంబర్ ఎనర్జీ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. అత్యద్భుతమైన లాభాలను చూస్తారు ఈ పరిహారం చేసి, మిరాకిల్ నెంబర్ వల్ల, నెంబర్ ఎనర్జీ యాక్టివేట్ చేయడం వల్ల చూస్తారు. అయితే గురువు గారు చెప్పినట్టు గణపతి ఆరాధనే దీనికి శరణ్యము. అయితే గణపతికి ఇప్పుడు ఈ నెంబర్ మనము మంత్రంతో అనుసంధానం చేద్దాం జాహ్నవి. గణపతికి సంబంధించిన నామాల్లో ఏకదంతాయే నమః. ఓకే, ఏకం అంటే 1, నంబర్ 1. ఇక్కడ సన్ నెంబర్ కూడా 1 అన్నమాట. ఏకదంతాయే, దంతం అంటే మనకి నవగ్రహాల్లో దంతాన్ని సూచించేది ఏనుగు దంతం. ఆయన దంతం ఏనుగు దంతం కదా, ఏనుగు దంతాన్ని సూచించేది రాహు భగవానుడు అనమాట. సో ఇక్కడ వీళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయి పంచమంలో శని భగవానుడు వెళ్తూ ఉన్నాడు.
ఇప్పుడు కానీ సప్తమ స్థానంలో రాహు ఉండి చూస్తున్నారు కదా, గురువు శని భగవాన్ యోగించిన రాహు భగవాన్ అడ్డు చెప్పకుండా ఉండడానికి ఈ దంతం కూడా మనం యాడ్ చేయాలి. ఏకదంతాయే నమః, ఏకం అంటే నంబర్ వన్ యాక్టివేట్ చేస్తున్నట్టు, దంతాయ నమః అంటే రాహు భగవాను కూడా మనం అపీచ్ చేస్తున్నట్టు, గణపతిని, కేతు భగవానుడు ఉన్నాడు కాబట్టి గణపతిని ఆరాధన చేస్తే కనుక ఈ నామంతో అక్కడ నంబర్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది, వీళ్ళకి సత్ఫలితాలు కూడా వస్తాయి, తద్వారా మంచి లాభాలు. లాభాధిపతి ఇక్కడ తులారాశికి వచ్చేప్పటికీ నీచు పడిపోతారు. మనం సూర్యనారాయణ మూర్తిని చూస్తే లాభాధిపతి ఎప్పుడు నీచంలో ఉండడం అంత, అంటే ఒక రకంగా మనం పరాశర సంహితుల ప్రకారం చూసుకుంటే లాభాధిపతి ధనాధిపతి నీచంలో ఉన్న ఉచ్చంలో ఉన్న చాలా ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ ఇస్తారు, మంచి ఫలితాలు ఇస్తారు. కాకపోతే అక్కడ ఎఫ్లిక్షన్స్ అవి ఉన్నాయనుకోండి వాళ్ళ జన్మ జాతకంలో, అవి రాకపోవచ్చు, దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అందువల్ల వన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఏకదంతాయ నమః అనే నామం తోటి నెంబర్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. మనకి మంత్రభావం సింహ రాశి అంటేనే మంత్రభావం రెండు యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరు. అయితే ఏ టైంలో చదువుకోవాలి? పొద్దున్నే స్నానం చేసిన మార్నింగ్ అంటే ఎనీ టైం, అసలు కుదిరితే కనుక ప్రతిరోజు మూడింటికి కేతుకాలం అంటారు జ్యోతిష శాస్త్రం. పొద్దున్న బ్రాహ్మణ పొద్దున్న సమయంలో మూడింటికి కేతుకాలం, మూడింటి నుంచి నాలుగింటి మధ్య సమయం ఏదైతే ఉంటుందో అది కేతుకాలం అన్నమాట. ఆ సమయంలో ఏ జపానుష్ఠానం అనుష్ఠానం ఏం చేసుకున్నా సరే ఫలాపేక్ష లేకుండా కొంతమంది బ్రహ్మజ్ఞానం కోసం చేసుకుంటారు. వాళ్ళకి జ్ఞానం అంటే మనం ఏమంటారు బ్రాహ్మణులకి జ్ఞానము, వైశ్యులకి ధనము, క్షత్రియులకి వీరత్వం, ఇవి ఎవరికి ఏది కావాలో అవి వస్తాయి అన్నమాట. బ్యాలెన్స్డ్గా ఇస్తారు ఆ టైంలో. ఇప్పుడు ఒకటి మనకు వచ్చిందంటే దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వకూడదు, హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ ఈజ్ ద కీవర్డ్ కదా దేనికైనా, ఆ హ్యాపీనెస్ ఆ టైంలో వస్తుంది అన్నమాట. అంటే ఈ మధ్య చూస్తుంటే 3-4 అఫర్మేషన్స్ అని చెప్తున్నారు కదా, మనీ అఫర్మేషన్స్ కానీ. సో దట్స్ ద పవర్ అన్నమాట, యూనివర్సల్ యూనివర్స్ కి మీరు ఏమి అడిగితే అది ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. సో మనం ఆస్ట్రాలజికల్ గా కనెక్ట్ చేయాలంటే ఆ టైం స్పెసిఫిక్ చెప్తుంటా. ఇప్పుడు ఎవరికి వైశ్యులకి జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, వైశ్యాస్కి ధనము ధనము చెప్తున్నారు. నాకేమనిపించింది అంటే ఇప్పుడు అన్ని టవర్స్ ఉంటాయి శాటిలైట్స్, మనం ఏ సిమ్ పెట్టి యాక్టివేట్ చేస్తే అది వచ్చి వెంటనే కనెక్ట్ అయినట్టుగా పొద్దునే లేచండి. అది యాక్టివ్ అయితే కదా, యాక్టివ్ అయితే అది టవర్ వస్తుంది. యాక్టివ్ లేకుండా జియో ఎయిర్టెల్ కనెక్ట్ అవుతుంది ఎంత గజిబిజిగా ఉన్నా బ్రాహ్మీ ముహూర్తం అనేది. అది మీకు ఎందుకండి పొద్దున్నే లేచి మీరు 3:30 లెగిచి కనుక ఉంటే ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ మైండ్కి వచ్చేస్తుంది. అసలు అసలు ఈ బ్రాహ్మీ ముహూర్తం గురించి ఒక డిస్కషన్ పెట్టుకోవచ్చు, ఎందుకు అంత పవర్ ఉంది అనేది అనుభవం ఉంటుంది. నా అనుభవం కూడా సూర్యుడిని కనుక అడిగితేనండి కూర్చొని అతను చెప్తాడు, చెవులో చెప్పినట్టుగా చెప్తాడు. మీరు గ్రంథాల్లో వెతుకుంటే సంస్కృత్లో ఉంటుంది, స్క్రిప్ట్లో ఉంటుంది, ఉంటుందండి 100%. నాకు ఇలాంటి అనుభవాలు చాలా, నేను చాలామంది చెప్తే వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళకు కూడా చాలా అనుభవాలు వచ్చాయి. మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి మెడికల్ ఆయన చెప్తాడు, మీరు మెడికల్ గ్రంథాల్లో తర్వాత చూస్తే ఉంటున్నారు ఇందులో ఉంది ఏంటి ఆయన చెప్పింది అనిపిస్తుంది. అంటే అది ప్రతిది కూడా మనందరం కూడా వేరు, శరీరాలు మాత్రమే వేరు, జ్ఞానం అందరిది ఒక్కటే. ఆ బ్లూపాల్లో ఏదైతే ఉందో పీనియల్ గ్లాండ్లో బ్లూపాల్లో ప్రతిదీ ప్రింట్ అయిపోయి ఉంది, అంతే. మనం దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ జ్ఞానం అనే పొరం తీసేస్తే జ్ఞానం బయటకు వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తి ఎడ్యుకేషన్లోకి వెళ్ళినప్పుడు అది సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుని డాక్టర్ అయ్యాడు అంతే కదా, సేమ్ అందరికీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పే నాలెడ్జ్ కూడా అందరిది ఒకటే కదా. 3:30 ఇప్పుడు చూడండి బ్రాహ్మి అంటే సరస్వతి, సరస్వతి ఆకు, సరస్వతి తైలం, అంతే. బ్రాహ్మి అంటే జ్ఞానం, బ్రాహ్మి బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మ కాదు బ్రాహ్మి, సరస్వతి విద్యను ఇచ్చింది జ్ఞానాన్ని ఇచ్చింది బ్రాహ్మి అంతే సరస్వతి. బాగుంది మొత్తానికి, అంటే మిరాకిల్ నెంబర్ బ్రాహ్మి ముహూర్తం యొక్క గొప్పతనం కూడా అనుకోకుండా డిస్కస్ చేసాము, చాలా ముఖ్యమైన. అంటే ఎలా ఉందంటే చాలా మంది ఇప్పుడు ముందు ఫస్ట్ ఇక్కడ చెప్పారు కదా వీళ్ళు లెగిస్తారని అడుగుతారు, లెగిసాం కాబట్టి ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడడానికి అవకాశం వచ్చింది. కొన్ని ఏళ్ళు నాకు సూర్యోదయం తర్వాత లేవడం నాకు గుర్తు కూడా లేదు అసలు. అవసరాన్ని బట్టి ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఎవరు లేవాలి, మనకి ఏదైనా ఇంట్యూషన్ నాలెడ్జ్ కావాలి గెయిన్ చేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు లేవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు తెల్లవారుజాము లేచి కూర్చొని ఏం చేస్తారు,
అవసరాన్ని బట్టి ఇప్పుడు అవసరం ఉంది, కొంచెం ఎక్స్ట్రాగా నాలెడ్జ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు బ్రహ్మముహూర్తంలో లేస్తాను అవసరాన్ని బట్టి. అంతేగాని ఇప్పుడు పొద్దెక్కిన తర్వాత ఇప్పుడంతా కూడా సూర్యోదయానికంటే ముందు అట్లీస్ట్ మినిమం కామన్ మనకి ఉన్నది 5:30 అంటే యాక్చువల్గా ఎందుకు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలంటే మలమూత్ర విసర్జనలు సూర్యుడు వచ్చాక చేయకూడదు. అంటే ఏమీ కాదండి, అంటే చేయకూడదంటే ఆయన ఏదో చూస్తారు కాదు, అది అంటే కాస్మిక్ ఎనర్జీస్ ఆయన ప్రసరిస్తూ ఉంటాడు, అది ఆ కాస్మిక్ ఎనర్జీని పొల్యూట్ చేయడం ద్వారా మళ్ళీ అదే పొల్యూషన్ మన లోపలకి వస్తుంది. అయితే దీని గురించి డీటెయిల్డ్ గా మనం ఒక వీడియో కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే చాలా అవసరమైన సబ్జెక్ట్ అండి. ఎంత మంది చెప్పడం ఎందుకు ఎత్తాను అంటే బ్రహ్మ ముహూర్తం గురించి కింద కామెంట్ ముందు వీళ్ళు లేస్తాడా ఈ రోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం అంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు, చూసేవాళ్ళు ఎవ్వరు కూడా నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం కాదు, ఎందుకు చూస్తున్నారు మన దగ్గర ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు లేచి చూసావు కాబట్టి అంటే నా దగ్గర ఏదో ఉంది కాబట్టి నువ్వు చూసావు అంటే అది నేను సాధించాను, లేవటం వల్లే సాధించాను. సూపర్ సూపర్. ఓకే, అయితే మిరాకిల్ నెంబర్ చెప్పేసారు, రాసుల గురించి నక్షత్ర మిరాకిల్ నెంబర్స్ విన్నారు కదా, మరి టారో కార్డ్ ప్రిడిక్షన్ ఏం చెప్తోంది, ఎనర్జీస్ తులారాశి వారికి ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకే, తులారాశి వాళ్ళకి నా టారో ప్రిడిక్షన్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామందిని చూస్తూ ఉంటాం, అంటే ఎక్కువ నాగింగ్గా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే భార్యాభర్తల విషయంలో చూసుకో చెప్తారు, భార్య ఒకటే ఇది చేయలేదు సనగడం అంటాం. సో అట్లాంటి బిహేవియర్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఈ ఇయర్లో ఉన్నాయి. ఇంకా ఎక్కువ అసలే అంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా. సో అవి ఎక్కువ ఉన్నాయి అంటే మేబీ వాళ్ళ లైఫ్లో బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నంలో ఇలాంటి కొంచెం ఎక్కువగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యే ఇండికేషన్ ఒకటి చూపిస్తుంది. పెళ్ళికని వాళ్ళకి వాళ్ళకి నా లైఫ్ లో ఇది అవ్వలేదు అది అవ్వలేదు, కానీ బాగుంటది. ఎంత బాగున్నా ఏంటంటే మన మన దగ్గర ఉన్న మంచిని మనము అర్థం చేసుకోలేము ఒక్కొక్కసారి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే మనకి గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఎక్కువ మనం ఏదైతే మన లైఫ్ లో అవ్వలేదో వాటి గురించి ఎక్కువ ఆలోచించి మనం ఇబ్బంది పడతాం. అలా కాకుండా ఎప్పుడైనా మనం ఆలోచించుకోవాలి అంటే మీ లైఫ్లో జరిగిన మంచి మీ లైఫ్లో జరిగిన చెడు ఈ రెండు ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాయన్నది చూసుకో. బేసికలీ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది ఈ కార్డు అన్నమాట, వాళ్ళు బ్యాలెన్స్గా ఉండాలి అదొకటి. రెండు ఏంటంటే వీళ్ళకి సంపాదన బాగుంటుంది ఈ సంవత్సరంలో, అలాగే వాళ్ళ ఖర్చు కూడా అలాగే పెట్టాలని అనుకుంటారు అన్నమాట. ఏ చూస్తే అది కొనేయాలని ఒక ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది, ఇది కొనాలి అది కొనాలి అని ఆ ఇంట్రెస్ట్ ఎక్కువగా అంటే అన్వాంటెడ్గా స్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకిచ్చే ఇంకొక సజెషన్ ఏంటంటే మీరు ఏ అంటే ఎక్కడన్నా ఇబ్బందికర పరిస్థితి ఏదైనా వస్తే కనుక మీ అమ్మగారి ద్వారా కానీ ఎవరైనా ఒక పెద్దల దగ్గర నుంచి ఒక లేడీ అమ్మ అక్క వైఫ్ ఎవరైనా ఒకళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవడం వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది అన్నమాట మీ కార్డు తులారాశి వాళ్ళకి ఇది. దాంతోపాటు నేను వీళ్ళకి బాబా బ్లెస్సింగ్స్ ఏమున్నాయో అవునా బాబా బ్లెస్సింగ్ ఈ సంవత్సరం ఏమున్నాదో చూద్దాం. వీళ్ళకి వీళ్ళకి బాబా కార్డ్ ఏం చెప్తుందంటే ఏదో ఒక మంచి మిరాకిల్ జరగబోతుంది మీ లైఫ్లో. సో ఆ మిరాకిల్ ఏంటి అన్నది బాబా బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా మిరాకిల్ జరగాలని కోరుకుంటున్నాను. గురువు గారు చెప్పారు ఆల్రెడీ, భానుకుటేశ్వరి గారు కూడా చెప్పారు కదా ఏ దేవాలయాలను దర్శించాలి ఏ స్వామిని ఎక్కువ పూజించాలని. మరి టారో ప్రిడిక్షన్ ద్వారా మీరు ఇచ్చే దేవాలయ దర్శనం ఏంటి, ఇంకా కలర్స్ ఈ సంవత్సరం మొత్తం ఏ కలర్స్ వాడాలి? తప్పకుండా తులారాశి వాళ్ళు ఎక్కువగా విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా సజెస్టెడ్ అన్నమాట. కార్డ్ చూడక్కర్లేదు దానికి, ఇట్స్ గివెన్ విష్ణుమూర్తి ఒకటే ఒకటే చెప్తున్నారు అందరూ. ఓకే, వీళ్ళ కలర్స్ చూద్దాము, వీళ్ళు ఏ కలర్స్ యూజ్ చేయాలో ఈసారి. వీళ్ళకి రెండే కలర్స్ సజెస్ట్ చేసింది, వైట్ అండ్ బ్లూ. వైట్ అండ్ బ్లూ. సో ఈ టూ కలర్స్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్ళినప్పుడు ఈ రెండు కలర్స్ని యూస్ చేస్తే బాగుంటుంది. సూపర్ సూపర్. అంటే మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుందనే కదా. సో రెమెడీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, జీవితం చాలా బాగుంటుంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్కి సంబంధించి వెళ్ళిపోదాం. గురుగారు నమస్కారం. సూర్యోస్మయమ. గురుగారు మరి ఆరోగ్యం, తులారాశి వారి ఆరోగ్యం ఎలా ఉంది, ఏ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి ఏం తినకూడదు? ఇది తులారాశి అనగానే రెస్పిరేటరీకి సంబంధించింది, ఊపిరితిత్తులు. ఆవేశ కామేశాలు అంటారు, ఆవేశం అధికంగా ఉంటుంది, కామేశం అంటే కోరికలు అధికంగా ఉంటాయి. తులారాశి వాళ్ళు ఇప్పటి వరకు అంటే జీవితంలో సకల సుఖాలు భోగాలు కూడా
తులారాశి బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వచ్చేస్తుంటారు. కొంచెం అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే గురువుగారు చెప్పినప్పుడు అక్కడ కేతు ఉన్నాడో, ఇప్పటి వరకు చూసినది ఒకంతే, అదే వైరాగ్య చింతన అనేది వస్తుంది. అంటే జీవితంలో అన్నీ చూసేశారు, లేకపోతే ఏమీ చూడలేదు, ఇంకేమీ లేదు, ఇంక అయిపోయిందిలే జీవితం, రెండు ఉంటాయి. మొత్తం చూసేసిన తర్వాత వైరాగ్యం వస్తుంది, లేకపోతే ఏమీ చూడలేదు కాబట్టి నిరాశానిస్పృహలతో డిప్రెషన్లో ఆ వైరాగ్య చింతన రెండు వచ్చే అవకాశం ఇప్పుడు ఈ సంవత్సరం. కార్డులో వచ్చినట్టు గుడ్ అండ్ బ్యాడ్ ఎక్కువ జరగని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఇండికేట్ చేయడం మిరాకిల్. ఎందుకు తెలుసా, నువ్వు వైట్, నువ్వు ఎందుకు కంగారు పడతావు, నువ్వు దాంట్లో ఉండు, దాన్ని పట్టుకుంటే నువ్వు దాంట్లోనే ఉంటావు, భయపడవు అని. ఇంకోటి చాలా అద్భుతం అండి, బ్లూ కదా, ఇంకోటి చెప్పారు మీరు కలర్ పంచం అక్కడ వజ్రాన్ని లైట్ వేస్తే మీకు బయట అందులోంచి వచ్చే రేస్ బ్లూ కలర్ లో. ఇంకోటి శుక్రుడికి శనే శుభుడు అవుతాడు. వాళ్ళిద్దరు మిత్రులు, ఫ్రెండ్స్ కదా, శుక్రులు ఇద్దరు మిత్రులు, కేంద్రకోణాధిపతులు ఇద్దరు. ఇంకో విషయం తెలిసా అండి, మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు చూస్తే శుక్రహార లో జరుగుతుంది ఇదంతా కూడా, డిస్కషన్ అంతా కూడా శుక్రహార లో జరుగుతుంది. అసలు నిజంగా ఇది ఒక గొప్ప అద్భుతమైన కాన్సెప్ట్ ఇది ఈ కార్యక్రమం. అంటే మనకి ఈ ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండింగ్ వస్తుంది, బ్యాలెన్స్ అవుతుంది. మేషతో స్టార్ట్ అయింది, అంటే తులారాశితో స్టార్ట్ అయినప్పుడు శుక్రహారం స్టార్ట్ అయింది. సో చాలా మంచిది. అద్భుతం ఏంటంటే ఇక్కడ వాస్తుది పెడితే ఈయనకి రవి ఆరోగ్యం, నాకు బుధుడిది, నార్త్ బుధుడు కదా, ఆ జ్యోతిష సంబంధ శాస్త్రం. ఆవిడకి వెస్ట్ అంటే అన్ని బెనిఫిట్స్ గురించి చెప్తున్నారు, ఆవిడ శక్తి ఎనర్జీస్ గురించి చెప్తున్నారు. సౌత్ వచ్చింది అక్కడ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా వచ్చాయి. సూపర్. అంటే ఎవరు తెలియకుండానే ఫస్ట్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడికే రావాల్సి వచ్చింది, తెలియకుండా మారాల్సి వచ్చింది. మారాల్సి వచ్చింది అంటే ఎనర్జీ మాత్రమే నడిపిస్తుంది, నడిపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మనం అనుకున్నది కాదు, అస్సలు కాదు. ఈ కాన్సెప్ట్ అనే కాదమ్మా, ప్రతిది కూడా ఆల్రెడీ డిజైన్డ్. మనం ఏదో ప్రయత్నం చేసినప్పుడు అయితే మనం ప్రయత్నం చేసాం అనుకుంటాం, అంటే ఇప్పుడు కాకపోతే రేపు ఇంకొకసారైనా మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఇది జరగాలేదు, రెస్పిరేటరీ అది ఎక్కడికి పోదు. ఇక్కడ మనం తులారాశి గురించి మాట్లాడుకుంటే ఇది రెస్పిరేటరీ ఆవేశక ఆవేశాలు అన్నాం, అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. అందుకని అతిగా ఆవేశపడటం, వీళ్ళ దగ్గర నేను అనేది ఉన్నప్పుడు అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గురుగారు చెప్పినట్టు ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండాలి. అంటే అన్నీ చూసేస్తున్నప్పుడు అహంకారంగానే ఉంటుంది, నేను కాబట్టి ఇవన్నీ అనుభవించాను అన్నది ఉంటుంది, నేను అనే దాంట్లో అది ఉంటుంది. ఇక్కడ మనం హంబుల్నెస్ పెంపొందించుకుంటూ ఉంటే ప్రతిదాన్ని చూస్తున్నాం, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన మనం రావడానికి ఇక్కడ చాలా అవకాశాలు ఉంటాయి, అలాగే దుర్వినియోగం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇది నేను కాదు, నడిపిస్తున్నదంతా ఆయనే అనుకునేటప్పుడు ఆ హంబుల్నెస్తో జీవితం సాఫీగా వెళ్తుంది. ఇలాంటి భావాలు కొన్ని అధికంగా ఉన్నాయి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు మునక్కాడ దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది సప్తమ స్థానం, మేషం నుంచి చూసుకుంటే సప్తమ కళత్ర స్థానం. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే వైవాహిక జీవితం అనేది బాగున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ జీవితం, దానికి సహకరించేది మునక్కాడ. మీకు అంటే వాడుకలో కూడా ఉంది, మునక్కాడ ఎక్కువ తినండి అని చెప్తూ ఉంటారు, అది ఉంటాయి కాబట్టి. అంటే అది సహజంగా కేవలం అంటే అదే, అంటే ఆ శక్తి పటుత్వం ఎక్కడ పెరుగుద్ది అంటే ఆక్సిజన్ సఫిషియెంట్గా తీసుకో, అంటే మనిషి అలిసిపోతాడు దేంట్లో అయినా సరే, ఆ అలసత్వం రాకుండా చేసేది మునక్కాడ. మనకి విటమిన్స్ బి కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం, అంటే సెపరేట్గా మనం B12 B6 తీసుకుంటూ ఉంటాం విడివిడిగా, అలా అక్కర్లేకుండా అన్ని ఆ ఫ్యామిలీ మొత్తం, బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ మొత్తం మునగలో ఉంది కాబట్టి మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకోటి అన్నారు కేతువు కదా హెడ్ అంటే ఆలోచనా శక్తిని, B12 సఫిషియెంట్గా లేకపోతే మీరు సరైన డెసిషన్ తీసుకోలేరు హెడ్కి సంబంధించి. అందుకని ఆ B12ని పెంపొందించడానికి మునక్కాడ అద్భుతంగా ఉపయోగం. అంటే మన దౌర్భాగ్యం దీని మీద పేటెంట్ను కూడా వేరే కంట్రీస్ అమెరికా వాళ్ళు తీసుకోవడం బాగా రీసెర్చ్ చేశారు. మన ఇండియన్ ఫుడ్స్ అక్కడ చాలా చాలా కంట్రీస్ లైక్ పసుపు మీద కూడా, పసుపు మునగాకు, పనస గింజలు, అంటే అది ఇక్కడ అఫ్కోర్స్ పనస గింజలతోటి పిండి, మధ్యలో తొక్క మధ్యలో ఏదో అది పౌడర్ చేస్తున్నారు. అంటే ఇలాంటివన్నీ కూడా భారతీయ సంపద, మనకి ఋషులు ఏనాడు దాని గురించి అంటే అది ముతక పదం కింద అప్పచెప్పారు, మనకు గుర్తుండదు కానీ చెప్పేసి ముతకగా అప్పచెప్పారు. కొంచెం దాని మీద వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్లు అన్ని చేసి దాన్ని వాళ్ళు పట్టుకెళ్ళడం జరిగింది. మునక్కాయ దీన్ని అంటే వైవాహిక జీవితం బాగుండడానికి, తులారాశి వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు అన్నట్టు గురుడు ఈ లగ్నానికి కానీ రాశి కానీ పాపి అన్నారు, అంటే
కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి, డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి డెఫిషియన్సీ ఏంటి, సోడియం డెఫిషియన్సీ అంటారు కదా, ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల వ్యర్థాలు పెరిగిపోయిన ఈ కిడ్నీలో అందుకని పనిచేయటం మానేసింది. జననాంగాలు కదా శుక్రుడు, స్వాధిష్టాన చక్రానికి సంబంధించి దీన్ని యాక్టివ్ చేయటం ద్వారా మనకు అక్కడ కిడ్నీ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది, యూరినేటరీ సమస్యలు తగ్గే అవకాశం ఉంది, అలాగే బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. మీరు డైరెక్ట్ దీన్ని మనం నేను ఒకసారి ట్రై చేశాను, ట్రై చేయడం చాలామంది చెప్తుంటే ఇది చాలా ఇబ్బందిగా ఉంది గురుగారు తాగలేకపోతున్నాం అని చెప్పేసి అంటే నేనే ట్రై చేసాను, ఒక పెద్ద ముక్క తాగలేము అని చెప్పేసి నేను ఇంత జ్యూస్ చేసేసుకున్నాను. తాగేస్తే ఒక 10 నిమిషాల పాటు అసలు ఏం అర్థం కాలేదు. అంటే మునగకాయ అంటే మునగాకు కూడా మీరు ఎక్కువ జ్యూస్ ఎక్కువ వాడేసినా హార్బుల్గా ఉంటుంది, దాని అంత బేర్ చేయలేము. అంటే షడ్రుచోపేతంగా ఉంటుంది అది. మీరు ఒక మునగ గింజని కట్ చేసి నోట్లో పెట్టుకుంటే ఒకసారి తీపిగా ఉంటుంది, ఒకసారి వగరుగా ఉంటుంది, ఒకసారి చేదుగా ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. అంటే మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తూ ఉంటుంది, మీకు డెఫిషియన్సీ ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. మునక్కడ కాదు తాగేసేనండి, ఒక ఇంచుమించు 150 ml తాగేస్తే అసలు 10 నిమిషాలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే బాడీ అంతా సర్క్యులేట్ అయిపోయింది, ఆక్సిజన్ ఫ్లో ఎక్కువ ఫ్లో పెంచుతుంది, సెల్లలోకి తీసుకెళ్ళిపోద్ది, ఆ ఫోర్స్ను పెంచుద్ది. అందుకని ఇది మునగ అద్భుతంగా పనిచేస్తుంది. అది తులారాశి వాళ్ళకి సంబంధించినటువంటి కాయ మునక్కాడ అనేది. జ్యూస్ చేసుకుని తాగేయచ్చు, ఎక్కువ వద్దు, చిన్న ముక్క తీసేసి కాదు, మునక్కాయనే ఇంత ముక్క కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చిన్న అల్లం ముక్క యాడ్ చేసి మిక్సీలో జ్యూస్ చేసుకుని తాగేస్తారు. ఆస్తుమాకి అద్భుతమైనటువంటి మందు అండి, ఇంకా దీన్ని మించిన మందు ఇంకా ఆస్తుమాకి మెడిసిన్ లేదు ఇంగ్లీష్లో. ఇది రెగ్యులర్గా ఇది 1 మంత్ పాటు తాగితే ఆస్మా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్, ఆస్మా అంటారు, రెస్పిరేటరీ డిజార్డర్స్ అండి, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలన్నిటికీ అద్భుతమైనటువంటి మందు. గ్యాస్ట్రిక్ కూడా వస్తుందా అండి, మీరు చెప్పిన ఊపిరితిత్తులు దాంట్లోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వస్తుందా? దానివల్ల కాదు, డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అది దీనికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ముఖ్యంగా తులా రాశి వాళ్ళకి వోకల్ కార్డ్ అంతా కూడా ఆ గ్యాస్ వల్ల ఫైర్ అయిపోయి ఇబ్బంది పడిపోతుంటారు. తులారాశి తులాలగ్నం వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సింది. అహంకారం, నేను అనే అహంకారం అనేది అంటే స్వతహాగా ఉండొచ్చు, ఆ నక్షత్రాల పరంగా ఉండొచ్చు. మునక్కాయని రెగ్యులర్గా తీసుకుంటే చూడండి, మనం ఎగిసి ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆవేశం ఎందుకలా ఎగిసి పడతా ఉంటాం, మిడిసి పడుతున్నాం ఇది అంటారు కదా, దాన్ని అంటే నిజం ఏంటి, మనం ఎలా ఉండాలి, స్వాంతనగా ఎలా ఉండాలి, అహంకారానికి ఆపోజిట్ గా ఎలా ఉండాలి అనే దాన్ని నేర్పిస్తుంది మనకు. మరి అవాయిడ్ చేయాల్సింది ఏంటండి తులా రాశి వాళ్ళు, తులా లగ్నం వాళ్ళు? అదే, అహంకారాన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అహంకారం అంటే కారం కారం. సో టోటల్ గా ఎవరైనా సరే ప్రతి రాశి వాళ్ళు కారం అవాయిడ్ చేయడం మంచిది, 100% అది రెడ్ పాయిజన్, రెడ్ సైనైడ్, కారం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవాయిడ్ చేసుకుంటే ఇవి ఆ రుచులండి. అంటే రుచి ప్రధానం, మనకి కారం క్షారతత్వం అది మనకి మిరియాల్లో దొరుకుద్ది, ఇక్కడ కారం డైరెక్ట్ కారమే వాడేస్తున్నాం, అందుకని అహంకారం పెరిగిపోద్ది. నిజంగా చాలా చక్కగా చెప్పారు గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో గురువు గారు చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తులా రాశి వారి గురించి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్తే అమ్మ. నమస్తే అక్క. నమస్కారం. సో చూసారు కదా తులా రాశి వాళ్ళకి మరి 2023 సంవత్సరం ఎలా ఉంది, ఏమేమి రెమెడీస్ చేస్తే జీవితం అద్భుతంగా మారబోతుంది, పూర్తిగా డీటెయిల్డ్గా వీక్షించారు కదా. మరో బ్యూటిఫుల్ కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామరి. నమస్కారం.